బొకే తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు జై. రూమ్ బయటే విశ్వ మనుషులు కాపలా ఉన్నారు. ఒకరు జై లోపలికి వెళ్లడం చూసి అడ్డుకోబోతే రెండోవాడు వద్దని సైగ చేసి జైని లోపలికి పంపించాడు. బెడ్ మీద ఉన్న విశ్వని చూస్తూ దగ్గరికి వచ్చి బొకే చేతిలో పెట్టాడు. విశ్వ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఏరా, ఎలా ఉంది నా డార్లింగ్ దెబ్బ? విశ్వ కోపంగా చూస్తూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఇంతకుముందు నన్ను ఓడించడానికి నీ మనుషులు చాలామందిని నా ఆఫీసులో జాయిన్ అయ్యేలా చేశావు, కానీ వాళ్ళ ద్వారా నన్ను గెలవలేకపోయానని, ఇప్పుడు నేత్ర ద్వారా నన్ను ఓడించాలని ట్రై చేస్తున్నావు, కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. భ్రమపడకు జై, నీ తండ్రి విషయంలోనే నిన్ను గెలిచిన వాడిని నేత్ర విషయంలో గెలవలేనా? జై కోపంగా విశ్వ కాలర్ పట్టుకున్నాడు. రే, నా తండ్రి విషయంలో నిన్ను వదిలేశాను కదా అని నేత్ర విషయంలో వదిలేస్తానని మాత్రం అనుకోకు. ప్లీజ్ మైండ్, ఇంకోసారి నేత్ర జోలికి వచ్చామని తెలిసిందో అక్కడే చంపి పాతి పెట్టేస్తాను, మైండ్ ఇట్, కోపంగా చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. విశ్వ కోపంగా బొకే దూరంగా విసిరి కొట్టాడు. లేదు, ఈ నేత్ర విషయంలో నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఎలా అయినా దాన్ని జైకి దక్కకుండా చూడాలి. జై, ఈసారి నీ ఓటమి తప్పదు. అభి అని పిలిచింది కాంతమ్మ. ఏంటమ్మా, డబ్బులు దొరకలేదు అన్నావు, మరి నాన్నగారిని ఎలా కాపాడుకోవాలిరా? అదే అమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయాను. ఎల్లుండే ఆపరేషన్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? అంతా అయోమయంగా ఉందమ్మా. భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. ఇంతలో ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఒక ఆవిడ కారు దిగి ఇంటి లోపలికి రావడం గమనించి కాంతమ్మ అభి బయటికి వచ్చారు. నమస్తే, లోపలికి రావచ్చా? రండి. కాంతమ్మ ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. కాఫీ తాగుతారా? అదేం వద్దు, మీరు కూడా కూర్చోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాంతమ్మ అయోమయంగా చూస్తూ ఆవిడ ఎదురుగానే కూర్చుంది. నా పేరు మంజుల, విశ్వేశ్వర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీకు తెలిసే ఉంటుంది. ఆ, తెలుసు మేడం. అభి మాటలకు తన వైపు చూసింది మంజుల. ఆ కంపెనీ చైర్మన్ నా కొడుకే, పేరు విశ్వేశ్వర్. ఇవన్నీ మాకెందుకు చెబుతున్నారు? కాంతమ్మ అనుమానం వ్యక్తపరిచింది. అక్కడికే వస్తున్నా. మా అబ్బాయి విశ్వ మీ మేనకోడలు నేత్రని ఇష్టపడుతున్నాడు, పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాను. క్షమించండి, దానికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు. అలా అనకండి, నా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయి, అందుకే నేను ఇంత దూరం వచ్చాను. కాదనకండి. క్షమించండి మేడం, మా నేత్ర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అన్నాడు అభి. ఇంత మంచి లైఫ్ తనకి దొరకడం తన అదృష్టం అనే చెప్పాలి. ఆ అదృష్టాన్ని తనెందుకు కాదనుకుంటుంది? అభి కాంతం మౌనంగా ఉండిపోయారు. ఆవిడ పైకి లేచి 5 లక్షలు తీసి కాంతం చేతిలో పెట్టింది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయారు. మీ వారి ఆపరేషన్ 20 లక్షలు ఖర్చవుతుందని నాకు తెలిసింది, ప్రస్తుతానికి 5 లక్షలు ఉంచండి. అయ్యో మేడం, వద్దండి, బంధుత్వం కలుపుకోవాలి అనుకున్నప్పుడు మీ కష్ట నష్టాల్లో కూడా మీకు తోడుగా ఉండడం మా బాధ్యత, కాదనకండి. ఇలా ఊరికే డబ్బులు తీసుకోవడం నువ్వు ఉండరా? అభి మాటలని మధ్యలోనే ఆపి నవ్వుతూ మంజుల వైపు చూసింది కాంతం. చాలా థ్యాంక్స్ అండి, తప్పకుండా మా నేత్ర మీ ఇంటి కోడలు అవుతుంది, కానీ ఎల్లుండే మా ఆయనకి ఆపరేషన్, ఈలోపు మిగిలిన డబ్బు. అమ్మా, ఏంటి నువ్వు? నేత్రకి ఇష్టమో కాదో తెలుసుకోకుండా దానికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? నీకేం తెలీదు, నువ్వుండు. మంజుల గారు, నేను మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరుగుతుంది, మీరు మిగిలిన డబ్బు ఏర్పాటు చేయండి. తప్పకుండా, రేపు సాయంత్రం పెళ్లి జరిపించండి, ఎల్లుండి ఉదయానికల్లా డబ్బు మీ చేతుల్లో ఉంటుంది. రేపేనా, ఇంత త్వరగానా? మంచి పనులు ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. కాంతం గారు, రేపే పెళ్లి జరగాలి, ఏమంటారు? అలాగేనండి, కానీ ఏర్పాట్లు అవి, మీరు వాటి గురించి ఏమీ ఆలోచించకండి, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు అమ్మాయిని మండపంలో కూర్చోబెడితే చాలు. అలాగే, దాన్ని నేను ఒప్పిస్తాను. థ్యాంక్స్. పెళ్లికూతురు చీర, నగలు రేపు పెళ్లి సమయానికి మీ ఇంటి దగ్గర ఉంటాయి. అమ్మాయిని రెడీ చేసి అమ్మవారి గుడికి తీసుకురండి, అక్కడే పెళ్లి. సరేనండి, వెళ్ళొస్తాను. ఆవిడ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాంతం చేతిలో డబ్బులు చూసుకుంటూ మురిసిపోతుంది. అమ్మా, ఇది కరెక్ట్ కాదేమో. ఎందుకు కాదురా? దాని మొహానికి ఎంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? దాని అదృష్టం బాగుండి వాళ్లే వచ్చి సంబంధం అడిగారు. మంచి డబ్బు హోదా ఉన్న ఇంటికి కోడలిగా వెళ్ళాలి అంటే పెట్టి పుట్టాలి. నిజమే కావచ్చు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో అని భయంగా ఉందమ్మా అన్నాడు అభి. అబ్బా, ప్రతిదానికి అలా భయపడకురా. కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఆవిడ ఇంత దూరం వచ్చారు, మన అవసరాలు తెలుసుకుని డబ్బులు ఇచ్చారు. అంటే ఆవిడకి ఎంత మంచి మనసు అర్థం కావడం లేదా? అయితే ఇంత అర్జెంటుగా పెళ్లి చేయమంటున్నారు, పైగా నాన్న ఆపరేషన్తో ముడిపెట్టారు. ఇదంతా ఏంటి? నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడకురా. ఆ నేత్ర వల్ల మనకి ఏ విధంగానూ మంచి జరగలేదు, కనీసం ఎలా అయినా మనకు ఉపయోగపడని అమ్మా అన్నాడు అభి. అభి,
ఇప్పటికిప్పుడు మీ నాన్న ఆపరేషన్కి కావలసిన డబ్బు నువ్వు తీసుకురాగలవా? అభి మౌనంగా ఉండిపోయాడు. లేదు కదా, అయితే ఇంకేం మాట్లాడకు. ఈ పెళ్లి జరిగితేనే మీ నాన్న బ్రతికి బయటపడతాడు. ఆ విషయం మనసులో పెట్టుకుని మాట్లాడు. అయినా మనం దానికేమీ అన్యాయం చేసేయడం లేదు, పెళ్లి చేసి పంపిస్తున్నాం. అది మంచి విషయమే, ఎక్కువగా ఆలోచించకు. కాంతం అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. అభి ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఏం వినబడలేదా? నీ పెళ్లి నిశ్చయించాను, రేపు సాయంత్రమే పెళ్లి. వాట్? అత్తయ్య, మావయ్య ఆపరేషన్ గురించి నేను టెన్షన్ పడుతుంటే మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. నీ పెళ్లి జరిగితేనే మీ మావయ్య ఆపరేషన్ కూడా జరుగుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య, అంది నేత్ర. సరే వివరంగా చెబుతాను విను. మంజుల ఇంటికి రావడం దగ్గర నుండి జరిగింది అంతా నేత్రకి వివరించింది కాంతం. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అత్తయ్య. ఏం, ఎందుకు ఇష్టం లేదు? నీ మొహానికి ఇంత మంచి సంబంధం దొరకడమే ఎక్కువ. ఆ విశ్వగారు మంచివాడు కాదా అత్తయ్య? ప్లీజ్ అర్థం చేసుకోండి. మేమే నిన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు మాత్రం ఎవరిని అర్థం చేసుకోకు. అవతల మీ మామయ్య ప్రాణమే, నీకు కొంచెం కూడా బాధ్యత లేదా? నేత్ర మౌనంగా ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి మీ మామయ్య నీ కోసం ఎంత చేశాడు, ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఈ పెళ్లి చేసుకుని తీరాలి, లేదంటే మీ మామయ్యతో పాటు ఇంటిల్లిపాది విషయం తాగి చస్తాం. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందూ గాని. కాంతం కోపంగా గదిలోకి వెళ్ళిపోయి నేత్ర ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది. టెర్రస్ మీదకి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఒక పక్క వాళ్ళ మామయ్య ప్రాణాలు కాపాడుకోవాలి అని ఉన్నా ఇంకో పక్క విశ్వ గురించి తెలిసి ఆ సాహసం చేయలేకపోతోంది. రాత్రంతా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది నేత్ర. తెల్లారింది, సూర్యుడి కిరణాలు మొహం మీద పడుతున్నా అలానే శూన్యంలోకి చూస్తూ కూర్చుంది.